కమింగ్ టు లిటిల్ ఆఫ్ రొమాన్స్ ఇన్ ద ఫిల్మ్, బ్యూటిఫుల్ కాజల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కడో ఎప్పుడో మీరు చెప్పినట్టు గుర్తు సార్, అంటే రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు నేను కొంచెం ఇబ్బంది పడతాను అని. అంటే మీకు అవును, నాకంటే నాకే ముందు నేను చాలా ప్రిపరేషన్ తీసుకుంటాను. ఇప్పుడు చెట్టు దగ్గర ఒక తను హగ్ చేసుకునే సీన్ ఉంటుంది, ముందు చాలాసేపు అలా ఒక్కడిని కూర్చుంటాను, ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది నాకు పట్టుకోవాలి అని చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడతాను, 100% ఇబ్బంది పడతాను. అందుకని మొదటి సినిమాల్లో అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేశాను చాలా సినిమాలు. అందుకని ఇప్పుడు హీరోయిన్ దూరం కూడా వచ్చేది, ఏదో చిన్న ఇబ్బంది ఉంటుంది చేయడానికి. నడుము చూస్తూనే టైం అయిపోతుంది, అది ఏదో వెళ్ళి మాట్లాడతారేమో అని ఎక్స్పెక్ట్ చేసే లోపు అయిపోతుంది అక్కడ. అంటే ఖుషీ సినిమా అలాంటిది ఏమైనా? యాక్చువల్గా ఇప్పుడు మాకు ఎలా ఉంటుంది అంటే, మేము సినిమా చేసేటప్పుడు మాకు అసలు ఎవరు ఎదురుగా ఎవరు ఉండదు. అమ్మాయి నడుము కనిపించదు, ఎవరు ఉండదు, మేము ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అంతే. ఎవరు ఎవరికైనా ఎవరైనా నేననే కాదు సార్, డైరెక్టర్ ఒక కన్సీవ్ చేస్తే దాన్ని మేము యాక్టర్స్గా మేము కూర్చోబెట్టి వాళ్ళు చూస్తున్నట్టు ఉండాలి. యాక్చువల్గా ఏం చూస్తున్నాడు, కెమెరాలు లైట్లు కెమెరా చూస్తుంటారు, లెన్స్లు చూస్తున్నాయి, ఓవరాల్గా అన్ని కట్ చేస్తున్నాం. నాకు అలాంటి ఇబ్బంది లేదు, కానీ పక్కన ఎదురుగా ఉన్నప్పుడు కొంచెం అంటే దానికి న్యాయం చేయాలంటుంది సహజంగా. నాకేదో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అవన్నీ పరిధి దాటుకొని చేయడానికి మీ బట్టి ఇట్టుక్ మీ అరౌండ్ 15-20 మినిట్స్ టు గెట్ ద రిధమ్. అంటే ఎలా చేస్తే బాగుంటుందో బాడీ లాంగ్వేజ్ అనుకో. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు టన్నులు ఉంది. ఇంకా చూస్తా